हाय फ्रेंड्स वेलकम टू माय चैनल मन वीडियो तेलुसुकोबोतुन्नाम मोदटिसारिगा कोत्तगा मोक्कल्नि पेंचडं मोदलुपेट्टे वाळ्ळकि ईजीगा चाला सुलुवुगा मरियु तोंदरगा पेरिगे मोक्कल गुरिंचि मुंदुगा मनं तेलुसुकुंदाम। మొదటిసారి మొక్కలు పెంచాలి అనుకునే వాళ్ళు అన్ని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తట్టుకొని నిలబడే మొక్కల్ని ముందుగా నాటుకోవాలి। అవి తట్టుకొని నిలబడి పెరిగితే ఆ ఉత్సాహంతో అన్ని రకాల పూల మొక్కలు పండ్ల మొక్కలు మరియు కూరగాయల మొక్కల్ని మనం పెంచుకోవచ్చు। మొక్కల్ని నాటే ముందుగా మనం చేయాల్సిన పని మట్టి సారవంతమైన నేలలో మొక్కల్ని పెంచాలి। మన అభిరుచికి తగినట్లు ఏ మొక్కలు పెంచుతున్నాం అనేది ఎంత అవసరమో ఆ మొక్కలు నాటడానికి నేల కూడా సారవంతమైన నేల కూడా అంతే అవసరం। కాబట్టి పెరట్లో మొక్కలు నాటడానికి ముందే నేల అంతా కూడా పై నుంచి కిందకి మెత్తగా అయ్యేలాగా చదును చేసుకోవాలి। దాంట్లో మనం చదును చేసుకునే ముందు పశువుల ఎరువు గాని వంటింటి వ్యర్థాలు గాని ఎండిపోయిన ఆకులైనా సరే పర్లేదు వేసుకొని మట్టి అంతా బాగా కలిసేలాగా కలయి తిప్పుకోవాలి। ఈ రకంగా మనం వర్షాలు పట్టడానికి ముందే రెడీ చేసుకుని నేలని పెట్టుకుంటే వర్షం పడినప్పుడు చక్కగా మెత్తగా మట్టి తయారవుతుంది। పైగా నేల మొత్తం కూడా ఇలా చదును చేసి పెట్టుకోవడం వల్ల కలుపు మొక్కలు పిచ్చి మొక్కలు ఏమన్నా ఉంటే కూడా మొత్తాన్ని పీకేసి మట్టి మొత్తం కూడా ఒకే లెవెల్లో ఉండేలాగా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది। ఇలా మట్టి మెత్తగా ఉండడం వల్ల ఎలాంటి మొక్కలైనా పెట్టి మనం బతికించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది। ఇలా నేల మీదే కాదు కుండీల్లో అయినా సరే మట్టి ఇలా లూజ్ గా ఉండాలి। వర్షాకాలం మొదలైన తర్వాత ఈ మట్టిలో మనం ముందుగా ఈజీగా పెట్టుకోవచ్చు అనుకున్న వాటిల్లో చుక్కమల్లి, ఇవి కొమ్మలు విరిచేసి అలా గుచ్చి నీళ్లు పోస్తే చాలు ఊరికే మొక్కలాగా తొందరగా వచ్చేస్తాయి। వీటి పెరుగుదల కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది కాబట్టి ముందుగా చెప్పుకోదగిన వాటిల్లో ఇదొకటి। ఆ తర్వాత రెండోది కనకాంబరాలు, ఇవి మామూలు పెద్ద కనకాంబరాలు చిన్న కనకాంబరాలు కాదు, అవి కేవలం విత్తనాలు నారు పోయడం వల్ల మనం మొక్కల్ని పెంచి పెట్టుకోవాల్సి ఉంటుంది। కానీ వీటికి గింజలు లేవు చూసారు కదా, ఈ కనకాంబరాలు కొమ్మల ద్వారా మాత్రమే పెరుగుతాయి, వీటికి నారు పోయడం ఉండదు। తొలకరి ప్రారంభం కాగానే ఈ కొమ్మల్ని వేరు చేసి మనం కొత్త మొక్కలుగా నాటి ఈజీగా పెంచుకోవచ్చు। వీటి కొమ్మల్ని ఒక్కసారి గనుక నాటుకుంటే మన అవసరం కొద్దీ మనకున్న ప్లేస్ని బట్టి కొంచెం కొంచెంగా వీటి స్థాయి పెంచుకుంటూ వెళ్ళొచ్చు। వీటి పువ్వులు కూడా చాలా పెద్ద మొత్తంలోనే పోస్తాయి। తర్వాత చెప్పుకునేది మందారం, మందార పువ్వులు ఎన్ని రకాలు ఉన్నప్పటికీ ఎన్ని రంగుల్లో ఉన్నప్పటికీ కూడా వాటి కొమ్మల ద్వారానే మనం మొక్కల్ని పెంచుకోవాలి। ఇవి కూడా చాలా ఫాస్ట్గా పెరుగుతాయి కాబట్టి వీటిని కూడా ప్రయత్నించవచ్చు। ఇక తర్వాత చెప్పుకోవాల్సింది నాటు గులాబీలు, నాటు గులాబీలు మామూలుగా అయితే కొమ్మలు పెట్టేసి పెంచుకోవచ్చు, హైబ్రిడ్ గులాబీలు అయితే మనం మామూలుగా మొక్కల్ని కుండీలతో సహా తెచ్చుకోవాల్సి ఉంటుంది నర్సరీ నుంచి। కానీ ఈ నాటు గులాబీలు కొమ్మలు తీసుకొచ్చి నాటుకుంటే సరిపోతుంది, ఒక్కసారి పెడితే అవే గుబురుగా చక్కగా ఏపుగా పెరిగిపోతాయి। పైగా ఇవి సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడూ పువ్వులు పూస్తూనే ఉంటాయి। తగు మాత్రం శ్రద్ధ జాగ్రత్తలు తీసుకుంటే గులాబీ మొక్కలు, అది నాటు గులాబీ మొక్కల్ని చాలా చక్కగా పెంచుకోవచ్చు। కాకపోతే ఈ మొక్కలు పెంచడానికి కొంచెం ప్లేస్ ఎక్కువ కావాలి। ఆ తర్వాత పెరట్లో పెంచుకోవడానికి అనుకూలమైనవి చామంతి మొక్కలు, కాకపోతే ఈ మొక్కలు పెంచుకోవడానికి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించాలి। ఎందుకంటే చామంతి మొక్కలు బతికించుకోవడం ఇబ్బంది ఏమీ ఉండదు, కానీ పువ్వులు రావాలి అంటే మాత్రం అధిక తేమ ఉండకూడదు, అత్యధిక వేడిమీ ఉండకూడదు, అలాంటి జాగ్రత్తలు మనం పాటిస్తూ ఈ చామంతి మొక్కల్ని పెంచుకోవాలి। ఇలా అన్ని జాగ్రత్తలు గనక తీసుకుని వీటిని పెంచుకోగలిగితే వీటికి వచ్చే పువ్వులు మాత్రం విపరీతంగా పూస్తాయి, ఒక్కసారి పూత పడిందంటే చెట్టు నిండా విరబోస్తాయి। కానీ కొద్దిపాటి జాగ్రత్తలు కంపల్సరిగా తీసుకోవాలి। ఆ తర్వాత చెప్పుకోవాల్సింది కారబంతి, బంతి మొక్కలు, ఇవి ఒకసారి బతికాయంటే చక్కగా గుబురుగా ఏపుగా పెరిగి కావలసినన్ని పువ్వులు పూస్తాయి మరియు అధిక తేమను కూడా తట్టుకుని నిలబడతాయి। ఆ తర్వాత చెప్పుకోదగినవి మల్లె మొక్కలు, అవి గనక మనం ఒకసారి పెరట్లో నాటుకుంటే మళ్ళీ మళ్ళీ నాటుకోవాల్సిన అవసరం లేదు, పైగా ఇది గుబురుగా పెరుగుతుంది కాబట్టి దీనికోసం ప్రత్యేకించి కొంచెం ప్లేసు చూసుకోవాలి। ఆ తర్వాత చెప్పుకోదగిన మొక్కలు సన్నజాజులు,
ఇది కూడా ఒకసారి నాటుకుంటే చాలు అది క్రమంగా అలా పెరుగుతూనే ఉంటుంది కాకపోతే ఇది తీగజాతి మొక్క కాబట్టి దీనికి పందిరి వేయాలి లేదా ఇంటి మీదకి ఎక్కించాలి ఇదే కోకు చెందిన మరో మొక్క విరజాజి విరజాజి కూడా ఇందులో కూడా గుబురుగా పెరిగే మొక్కలు ఉన్నాయి అలాగే తీగజాతి మొక్కలు ఉన్నాయి అది మన ఇష్టాన్ని బట్టి అవకాశాన్ని బట్టి చాలా జాగృతగా పెంచుకోవచ్చు ఆ తర్వాత పెంచుకోదగ్గ మొక్కల్లో మరొకటి కాగడమల్లి దీన్నే కాడమల్లి అంటారు ఇది ఒక్కసారి పెట్టుకుంటే చాలు మొక్క గుబురుగా విరబోస్తుంది కా పువ్వులు కూడా పైగా సులువుగా కూడా పెరుగుతుంది వీటి తర్వాత చెప్పుకోవాల్సిన మొక్కల్లో ముఖ్యమైనది కనకాంబరం ఇవి పెద్ద కనకాంబరం మొక్కలు ఇవి నారు పోసి మొక్కలు అమ్ముతారు లేదా మనమే సొంతంగా ప్రయత్నించొచ్చు కానీ మొదటిసారి ప్రయత్నించే వాళ్ళు విత్తనాల కన్నా కూడా మొక్కల్ని తీసుకొచ్చి పెట్టుకుని పెంచుకోవడమే మంచిది ఫైనల్గా మనం ఎన్ని రకాల మొక్కలు పెట్టినప్పటికీ కూడా కామన్గా ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే నేల సారవంతమై ఉండాలి ఆ తర్వాత నీరు లేకపోతే మొక్కలు ఎలా చనిపోతాయో అలాగే తేమ ఎక్కువైనా కూడా మొక్కలు అలాగే చనిపోతాయి కాబట్టి తగు మాత్రం మెళకువలు జాగ్రత్తలు తీసుకుని చిన్నపాటి గార్డెన్ లాగా మన ఇంటి చుట్టూ కూడా అందంగా పెంచుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం